మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। ప్రపంచంలో ఏ జంతువుకైనా భయపడిన వారు ఉన్నారేమో కానీ పామనగానే ఆమడ దూరం పరిగెత్తే వారు మాత్రం చాలా మంది ఉంటారు। కొన్ని దేశాలలో పూజింపబడే మరికొన్ని దేశాలలో సైతాన్ రూపంగా భావించి ద్వేషించబడుతుంది। అలాగే రకరకాల కథలు కూడా వీటి గురించి ఉన్నాయి। దేవతలుగా పూజింపబడే ప్రదేశాలు కూడా ఉన్నాయి। అయితే మనిషికి వీటి వల్ల లాభం చేకూరుతుందా లేక సమస్యలు ఏర్పడతాయా అంటే అది మనిషి చేసే పనులపై ఆధారపడి ఉంటుంది। అయితే రైతులకు మాత్రం అన్ని విధాలుగా ఎంతో ఉపయోగపడతాయి ఈ పాములు। అసలు పాములకు ఎందుకు భయపడతారు జనాలు అంటే ఎవరైనా హాని చేస్తారేమో అనే భావనతో అది మనిషిని కాటుకేస్తుంది। కాబట్టి అందరూ పాములకు భయపడతారు। అంతే కాదు ఆకలితో ఉంటే కొన్ని పాములు జంతువులను పక్షులను మనుషులను సైతం స్వాహ అనిపించగలవు। ఎన్నో వీడియోలో మనకు దర్శనమిస్తూ ఉంటాయి। అందులో పాములు రకరకాల జంతువులను తినడం లేదా మనుషులను సైతం ఒక్కసారిగా మింగడం వంటివి మనం చూసే అవకాశం ఉంది। అయితే అవి రియల్ అనేది మాత్రం అర్థం చేసుకోవాల్సిన విజ్ఞత మనదే। ఇప్పుడు మనం అలాంటి ఒక వీడియోని చూద్దాం। ముసలి అంటేనే ఎంత పెద్దగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు। ముసలి కూడా తక్కువేం కాదు। ఎంత పెద్ద మనిషైనా జంతువునైనా ఒక్కసారి పట్టిందంటే పూర్తిగా నమిలి మింగేసేదాకా వదలదు। మరి అలాంటిది ఎక్కడ దొరికిందో కానీ ఒక పెద్ద పాముకు ముసలి దొరికింది। ఇక పాము పండుగ చేసుకుంది। నమ్మరా ముసలి ఎంత పెద్దగా ఉంటుంది దాన్నేంటి పాము మింగడం ఏంటి అనే సందేహం కలిగినా అయితే మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే। చూసారా ఇప్పుడైనా నమ్ముతారా పాముకుండే సాకే గుణం వలన అది ఎంత పెద్ద జంతువునైనా అమాంతంగా మింగేసి ఆ తర్వాత తీరికగా అరిగించుకోగలదు। ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను చూసేందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే